మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగృతపడుడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి ఎదుట మీరు ఫలము పొందరు మత్తయి 6వ అధ్యాయం 1వ వచనం మానవ హృదయము ఎల్లప్పుడూ ఏదో ఒక లాభము లేదా ప్రతిఫలమును ఆశిస్తుంటుంది మణిపూర్ రాష్ట్రం యొక్క బర్మా సరిహద్దుల్లోని కొందరు కొండజాతి ప్రజలు యేసు వైపుకు తిరుగుచున్నప్పుడు కొండక్రింది లోయలో నివసించే సనాతన హైందవులు మేము యేసుని వెంబడించటవల్న మాకు దొరికే ప్రతిఫలం ఏమిటి అంటూ మిషనరీలను ప్రశ్నించారు వారు ఐహిక లాభ ప్రాప్తిని గూర్చి ఆలోచించారు అయితే ఏదో రకంగా ఈ ఐహిక లాభమును గూర్చిన తలంపు అనే ముళ్ళు దూర్పు తూర్పు దేశముల క్రైస్తవులకు గుచ్చుకుంది నీవు క్రీస్తు వైపుకు తిరిగితే నీకు టీచరుగా లేదా వంటమేస్త్రిగా లేదా తోటమాలిగా ఉద్యోగం రావడమో లేదా అమెరికా ఇంగ్లాండుల నుండి ధన సహాయము దొరకడమో జరుగుతుంది అను భావనలు సమాజంలో ఉన్నాయి ప్రియ స్నేహితులారా ఇది సత్యము కాదు కాని కొందరు ఇట్టి కారణముల చేతనే క్రైస్తవులుగా మారుతున్నారు ఈ తప్పుడు ముళ్ళు బాగానే గుచ్చుకుంటున్నది యేసు ధనవంతుడు కాదు ఆయనకు తలవాల్చుకునేందుకు స్థలము దొరకలేదు కాని సమస్త మానవ చరిత్రలోని సకల విధములైన ప్రాచీన లేఖనములలో యేసుతో పోల్చగలిగినంత స్థాయి ఉన్న వ్యక్తులు ఒక్కరు కూడా లేరు నేను యేసును వెంబడిస్తాను కవులు మరియు తత్వవేత్తలు కల్పనల నుండి వచ్చిన ఎవ్వరిలోనైనా యేసుకు మించిన ప్రత్యామ్నాయమును నాకు చూపించండి నా బహుమానము యేసే ఇతరుల నుండి లభించే ద్రవ్యము లేదా ఘనతలే మంచి బహుమానములుగా ఎంచకండి యేసే నాకు చాలిన బహుమానంగా ఉన్నాడు ఆయన వల్లనే అనుకుంటాను అను నిరీక్షణే నాకున్న గొప్ప బహుమానము ఆయన పరలోకపు వెలుగయును నీ సంక్షేమం కొరకు పనిచేయటలేదు పని ముగిసిన మీదట నాకు ఎంతో కొంత చెల్లిస్తావు అందుకే నేను ఇక్కడున్నాను అని అంటుంది అది కూలి మనసుకు మరియు కల్వరి మనసుకు ఎన్నటికీ పొత్తు కుదరదు కల్వరి మనసులో ప్రేమహీనులు ప్రేమింపబడదగని వారు వ్యర్థులైన వారి ఎడల ప్రేమ ఉంటుంది పశ్చాత్తాపపడుచున్న కుమారుని చూచి కనికరపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టండి ఇతడు పందుల నుండి వేశ్యల నుండి విడిపించబడ్డాడు అంటుంది అదే కల్వరి ప్రేమ అదే యేసు ప్రేమ ఆ ప్రేమ నీ హృదయంలో ప్రవేశించిన తోడనే నాకు ఎట్టి ప్రతిఫలము అక్కరలేదు యేసే నా ఫలము ఆయన చిత్తము చేయటే నేను పొందే అత్యధికమైన బహుమానము అని చెబుతావు నీవు కల్వరి ప్రేమను రుచి చూచినప్పుడు మార్పు నొందిన వ్యక్తివిగా ఉంటావు కూలీగా ఎంత మాత్రమునో ఉండవు మనుషులకు కనబడాలని ఏదీ చేయవు నా ప్రభు కొరకు ఈ పని చేస్తున్నాను నా రుణమును చెల్లించే ప్రయత్నమును చేస్తున్నాను ఆయనను నా రుణం ఎంత గొప్పదంటే ఇప్పుడు నేను చేసేదంతా శూన్యముతో సమానము అని చెబుతావు ఇది నీ యొక్క నూతన వైఖరి నీ ప్రాచీన స్వభావము నీ అసలు రూపమును మరుగు చేసి నీకు భక్తి వేషం వేసి ఒక నెమలి చిందులేసినట్లుగా నీ చేతి వ్యర్థ ఆర్భాటం చేస్తుంది నూతన స్వభావము నీలో యేసును ప్రతిబింబింపజేసి నిన్ను దీనముగా ఉంచుతుంది ఇది పూర్తిగా వేరే ప్రపంచము కూలి బ్రతుకులతో నిండిన ప్రపంచము నుండి నీవు విడిపించబడ్డావు పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మం చేయినప్పుడు మనుషుల వలన ఘనత నొందవల్లని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఉదింపవద్దు వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు వారు పొందిన ఫలం ఏమిటి దేవుడు వారి అర్పణలను తిరస్కరిస్తాడు అంటే వారు తిరస్కారము అనే ఫలమును సంపాదించుకుంటారు ప్రసంగ వేదిక ఒక ఉచ్చు మరియు ప్రమాదము అని నేను తరచుగా చెప్తుంటాను అనేకులు పడిపోవుటకు ప్రసంగ వేదిక మూల కారణము ఒక ఉల్క క్షణమాత్రములో బహుగా ప్రకాశించి అంతర్ధానమైపోయినట్లుగా అట్టివారుంటారు నా జీవితంలో ఇట్టి విషాద దృశ్యములను చాలా చూశాను నేటి దినములు చాలా అపాయకరమైనవి నిన్ను నీవు
మనుషులకు కనబరుచుకొనవలననే బలమైన శోధన నేడు క్రియ చేయుచున్నది. నీవు ఎక్కడైనా ఆర్బాటం చేయవచ్చును, గాని దేవుని సన్నిధిలో మట్టుకు చేయకుసుమా. భయంకరమైన ఫలమును నీవు సంపాదించుకుంటావు.